నమస్కారం ఈవినింగ్ న్యూస్ కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి ఎమ్మెల్యే ఎలిజ చింతల్పూడిలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చింతల్పూడి ఎమ్మెల్యే ఎలిజ మాట్లాడుతూ కానీ అది చూసిన తర్వాత ప్రైమ్ 9 లో వాళ్ళు చెప్పేటటువంటి విషయాలు చూశాను వాళ్ళ డిబేట్ వస్తా ఉంది నిన్నక ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే అసలు అక్కడ ఏం జరిగింది అక్కడ క్రైమ్ జరిగింది అనేది మర్చిపోయారు అక్కడ ఏం జరిగింది ఇద్దర్ దళిత కుర్రోళ్ళని దళిత చిన్న పిల్లలు ఒక బక్క చిక్కిపోయి ఉన్నారు వాళ్ళని చూస్తే జాలేస్తుంది అలాంటి వాళ్ళని గొడ్డుని బాదినట్టు బాదారు రాత్రంతా కూడా డిటైన్ చేశారు ఒక పామాయిల్ తోటలో ఉదయం నుంచి సాయంత్రం వరకు చెట్టు కట్టేసి కొట్టారు అది మర్చిపోయారు అది మర్చిపోయి ఏమంటున్నారంటే నేనేదో ఒక కమ్యూనిటీని ఒక పర్టికులర్ కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నాను నిజంగా మీ అందరికి తెలియని విషయం ఏంటంటే మరి అసలు కమ్యూనిటీ అనేది నేను ఎప్పుడు చూడను ఆ రోజు జరిగిన విషయం హాస్పిటల్లో నేను మాట్లాడిన మాటలో నేను ఛాలెంజ్ చేస్తాను ఎవరైనా సరే ఆ వీడియో చూడండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఏ కమ్యూనిటీ పేరు నేర్తలేదు నేను అన్నది ఏంటంటే ఇంత దారుణంగా ఇంతటి పాశవికంగా వ్యవహరించినటువంటి వారు ఎవరైనా సరే బాధ్యులు ఎవరైనా సరే దోషులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి చెప్పడం జరిగింది అంతేగాని ఫలానా కులం వాళ్ళు ఫలానా మతం వాళ్ళని నేను చెప్పలేదు ఒక్క మాట మాత్రం నేను చెప్పాను ఎందుకంటే ఆ రోజు నాకు అందినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం మరి జనసేన కార్యకర్తలు జనసేన అట్లా ఉన్నారని ప్రాథమిక సమాచారం నాకు ఉందని చెప్పాను తప్పితే నేను ఏ కులమో చెప్పలేదు అంటే దయచేసి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను నేను అంటే జనసేనలో కేవలం ఒకే కమ్యూనిటీ ఉందా జనసేనలో బీసీలు లేరా జనసేనలో ఎస్సీలు లేరా జనసేనలో ఎస్టీలు లేరా మీకు మీరు ఒక కమ్యూనిటీని అన్నట్టు మీరు ఎందుకు అనుకుంటున్నారని చెప్పేసి నేను మిమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తా ఉన్నాను దయచేసి కరెక్ట్ చేసుకోండి మీ ఛానల్ని మీకు ఒకసారి మీరు ఆలోచించి పునరాలోచించుకోవాలని చెప్పేసి మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను నేను ఆ రోజు మాట్లాడిన మాట నేను ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను హాస్పిటల్లో నేను అన్నది ఏంటంటే దోషులు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను అనటం జరిగింది నేను డిఎస్పి గారికి అక్కడి నుంచే ఫోన్ చేసి నేను మాట్లాడటం జరిగింది సిఐ గారికి ఎస్ఐ గారికి కూడా నేను మాట్లాడటం జరిగింది దోషుల్ని ఎవరిని వదిలిపెట్టొద్దని చెప్పడం జరిగింది కానీ ఏ కులం పేరు నేను ఎత్తలేదు ఇది ప్రూవ్ చేస్తే నేను ఏదైనా సరే చేయడానికి రెడీగా ఉన్నాను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను మీరు దయచేసి మీ ఛానల్ని మీరు ఇట్లా ఒక కులానికి పరిమితం చేసుకోవద్దు ఎందుకంటే జనసేన పార్టీలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు నేను జనసేన పార్టీ మాట ఎత్తడం వాస్తవం కానీ జనసేన పార్టీ మాట ఎత్తాను తప్పితే ఫలానా కులం వాళ్ళు నేను మాట నేను మాట్లాడలేదు దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పేసి మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి మనవి చేస్తాను.